ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. హరే మనము కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము ఇప్పటిదాకా 30వ అధ్యాయంలో 7 శ్లోకాలు చూసాం. ఈరోజు 8వ శ్లోకం నుంచి చూద్దాం. సో 7వ శ్లోకం వరకు కూడా ఏమని చెప్పారు అంటే, మైత్రేయుడు మాట్లాడుతున్నారు, విదురుడితో చెప్తున్నారు. సో విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం కంటిన్యూషన్గా చెప్తూ ఉన్నారు. సో విదురుడు ఏమని అడిగారంటే, ప్రత్యేతస్సుల యొక్క సంగతి ఏమిటి అనేటువంటి విషయం అడిగారు. సో ప్రత్యేతస్సులు మరి ఇంతకు ముందు తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్పారు. సో వాళ్ళు తపస్సు ఫలించిందా? తపస్సు ఫలించే ఉండాలి, ఎందుకంటే శివుడు శివగీత అని చెప్పారు కాబట్టి తప్పకుండా తపస్సు ఫలించే ఉండాలి. అది ఒకవేళ తపస్సు ఫలించిన తర్వాత అయినా సరే, మరి వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అడగడం అనేది జరిగింది. సో దాని గురించి మనము నిన్న చూసాము. అయితే మైత్రేయుడు మాట్లాడుతూ, అవును, వాళ్ళ తపస్సు ఫలించింది, భగవంతుడు ప్రసన్నమయ్యాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యారు అనేటువంటి విషయం చెప్పారు. సో ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు 8 భుజాలతోటి వాళ్ళు అన్ని భుజాలలోనూ అస్త్రాలను పట్టుకొని ఉన్నారు. సో నిన్న ఒక డౌట్ వచ్చింది కదా మాతాజీ, శాంఘం అంటే ఏమిటి అనేటువంటిది. శాంఘం అంటే ధనస్సే. సో ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. సో ఆయన అన్ని భుజాలతోటి కూడా ఆయన ఆయుధాలను ధరించి ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఆయన యొక్క వర్ణన చేశారు, ఏ విధంగా కిరీటాలు ఉన్నాయి, కిరీటానికి వజ్రాలు ఉన్నాయి, పీతవర్ణం దుస్తులను ధరించి ఉన్నారు. ఆయన ధరించినటువంటి పూమాల కూడా ఎంత అందంగా ఉంది, లక్ష్మీదేవి కంటే అందంగా ఉంది. పూమాల కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా కౌస్తుభమణిని ధరించి ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి వర్ణనలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో 2 శ్లోకాల పాటు 2-3 శ్లోకాలు వర్ణన అనేటువంటిది చేశారు. సో ఇప్పుడు భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి ప్రత్యేతస్సుల్ని ఉద్దేశించి భగవంతుడు మాట్లాడుతున్నారు. అది ఈ రోజు నుంచి భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది 7వ శ్లోకం అయిపోయింది. 8వ శ్లోకం నుంచి భగవంతుడు మాట్లాడేది చూద్దాం. శ్రీ భగవానువాచ శ్రీ పరం భగవానువాచ ప్రణీధ్వం భద్రం వో భద్రం వరం యూయం మే నృపనంతదా నృపనంతరా సౌహార్ధేనాపృథగ్ధర్మా సౌహార్దేన తుష్టోహం సౌహృదేన వహా. శ్రీదేవి మాతాజీ ప్రభుజీ, నేను చదవమంటారా? చదవండి చదవండి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. భగవానుడు పలికెను, రాజకుమారులారా, మీ యందు గోచరించడి పరస్పర స్నేహ భావంచే నేను మిగులు ప్రసన్నుడనైతిని. మీరందరూ భక్తి యోగమనడి ఏక ధర్మమున నెలకొని ఉంటిరి. మీ సౌహార్దముచే అతి ప్రసన్నుడనైన నేను మీకు శుభాశీస్సులు నొసగుచున్నాను. ఇప్పుడు నన్ను ఏదేని వరం అడుగుడు. ఓకే. సో భగవంతుడు ప్రత్యక్షం అయిపోయారు. సో భగవంతుడు ఎందుకు ప్రసన్నమయ్యారంట? భగవంతుడు ఒకే ధర్మాన్ని పాటించారు మీరు, అది కూడా భక్తి యోగాన్ని చేశారు అనేటువంటి విషయం చెప్పారు. చూడండి, మనము సర్వధర్మాలని వదిలిపెట్టి నాకే శరణు వేయడము అని భగవంతుడు చెప్తుంటే, మనము సర్వధర్మాలని వదిలిపెట్టకుండా భగవంతుడికి శరణు వేయడాము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. కానీ ప్రత్యేతస్సులు సర్వధర్మాలని వదిలేశారు, ఒకే ధర్మాన్ని పాటించారు, భక్తి యోగం. సో భక్తి యోగము అని అంటే మనకు ఉన్నటువంటి అన్ని ధర్మాలని పాటించడం భక్తి యోగం కాదు. సో మామూలుగా మనం ఏమనుకుంటామంటే, ఆ గుడికి ఈ గుడికి వెళ్ళాము, అక్కడ పూజలు చేశాము, ఇక్కడ పూజలు చేశాము, అక్కడ పాటలు పాడాము, ఇక్కడ కోలాటం వేసాము, సో ఇక్కడ డ్యాన్స్ వేసాము, ఇక్కడ కీర్తన చేశాము, ఇది భక్తి అనుకునేటువంటి భావనలో మనం ఉంటాం. సో అదంతా భక్తి కాదు. ఇలా చేస్తే భగవంతుడు ప్రసన్నం అవ్వరు, ఇదేదో మనకు తృప్తి. సో ఎందుకంటే మన ఇదంతా కూడా కర్మకాండలో భాగం.
సో ఈ కర్మకాండలో ఏది చేసినా కానీ భగవంతుడు ప్రసన్నమవరు. ఈ ధర్మాలన్నీ వదిలేయాలి ఫస్ట్ నువ్వు. ఈ ధర్మాలన్నీ వదిలేసి ఓన్లీ భక్తి యోగంలో ఉంటే అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతారు. భగవంతుడు నేను ప్రసన్నమవడానికి ఫలానా కారణము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. నువ్వు భక్తి యోగంలోనే ఉన్నావు కాబట్టి నేను ప్రసన్నమయ్యాను, ఇతర ధర్మాలన్నింటినీ వదిలేశావు, ఒకే ఒక్క ధర్మాన్ని పాటించావు కాబట్టి నేను ప్రసన్నుణ్ణయ్యాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు మనకి తెలియజేస్తారు. భక్తి యోగము అంటే ఏమిటి అనేటువంటిది భగవంతుడు మనకి భగవద్గీతలో కూడా నిర్వచనం ఇచ్చేశారు. ఓన్లీ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేసేటువంటి భక్తియుత సేవ ఏదైతే ఉంటుందో అది మాత్రమే భక్తి యోగం, కానీ ఇతర ఏ దేవీ దేవతలకు చేసేటువంటిది భక్తి యోగం కింద పరిగణింపబడదు. అదంతా కూడా కర్మకాండ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏకధర్మంలో నెలకొని ఉన్నప్పుడు మాత్రమే ప్రసన్నులవుతారు అనేటువంటి విషయం ఇక్కడ భగవంతుడి మాటల్లో మనకు అర్థమవుతుంది. చదవండి మాతాజీ. భాష్యము ప్రాచీన బరిహి సుతులందరును కృష్ణ భక్తి భావనలో ఏకమై ఉన్నందున దేవదేవుడు వారియడ ప్రసన్నుడయ్యను. వారందరూ వ్యక్తిగతాత్ములే అయినను శ్రీకృష్ణ సేవలో ఒక్కటిగానైరి. శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకు లేదా కృష్ణ సేవార్థము జీవులు ఏకమగుటయే నిజమైన ఏకత్వము. భౌతిక జగత్తులో అటువంటి ఏకత్వం అసంభవము. బాహ్యమునకు జనులు ఏకమైనప్పటికీ తమ వ్యక్తిగత ప్రయోజనములను కలిగి ఇందురు. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి యందు అన్ని దేశములు తమ తమ దేశ ప్రయోజనములకే ప్రాధాన్యం నిత్తురు, కనుక ఎన్నడూ ఏకము కాజాలరు. భౌతిక జగత్తులో ఇరువురు జీవుల నడుమ ఐకమత్యలేమి అనున్నది అతి ప్రబలంగా నుండును. చివరకు మా కృష్ణ చైతన్య సంగమనందలి సభ్యులు కూడా కొన్ని మార్లు వారికి గల అభిప్రాయ భేదం వలన ఐకమత్యలేమితో నుందురు. వాస్తవునకు కృష్ణ భక్తి భావనలో రెండు అభిప్రాయములకు తావే లేదు. శక్త్యానుసారము శ్రీకృష్ణుని సేవించుట ఒక్కటే లక్ష్యము. కృష్ణ సేవ విషయమున ఏదేని అభిప్రాయ భేదమున్నచో దానిని ఆధ్యాత్మికమనియే భావింపవలెను. కృష్ణ సేవలో వాస్తవముగా నియుక్తులైన వారు ఎటువంటి పరిస్థితులలోనూ విడిపోరాదు. అది భగవంతునికి అమితానందమును గూర్చును. అంతటా ఆ దేవదేవుడు తన భక్తులను సర్వవిధములకు వరదానములనిచ్చును. ఇదే విషయము ఈ శ్లోకమున సూచింపబడినది. ప్రాచీన బర్హి శృతులకు విష్ణు భగవానుడు శీఘ్రమే వరములనొసగా సిద్ధపడినట్లు మనమిచ్చట గాంచవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ప్రాచీన బర్హిస్థుతులు అంటే ప్రచేతసులు. ప్రచేతసులు ఎవరు? ఒక్కళ్ళ ఇద్దర? ఎంతమంది ప్రచేతసులు? 10 మంది. 10 మంది. 10 మంది. 10 మంది కలిసి చేసినటువంటి పని ఏమిటి? భక్తి యోగం చేశారు. భక్తి చేశారు. అంటే భక్తిలో చాలా మంది కలుస్తారు. ఏ విధంగా అయితే మనం మందిరానికి వెళ్తే చాలా మంది భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చోటకి చేరతారు. ఇదంతా కూడా అందరం కలిసి భగవంతుడికి సేవ చేస్తాం. ఇది ఏకత్వం. ఇది భౌతిక కారణాల కోసం ఏకమయ్యేటువంటి ఏకత్వంతో సమానం కాదు ఇది. ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి ఉదాహరణ చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా అనేక దేశాలు అక్కడికి వస్తాయి, ఐకమత్యాన్ని ప్రదర్శిస్తాయి. ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం అందరం కలిసి ఉన్నాము, అందరం ఐక్యం అనేటువంటి ఐక్యంగా ఉందాము అనేటువంటిది. అంటే ఏకత్వాన్ని ప్రదర్శించడం కోసం ఒకవేళ అందరూ ఒక చోటకి కలిసినా ఆ ఏకత్వాన్ని ప్రదర్శించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే ఏ దేశానికి ఆ దేశానికి ప్రత్యేక ఎజెండా ఉంది. అందరు దేశాలు ఒకే ఎజెండాతోటి పోలేదు. ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి ఆయా దేశాలు వాళ్ళ వాళ్ళ ఎజెండాలను చెప్తారు. అందరం కలిసి మనం ఈ ఎజెండా, నా ఎజెండా, నీ ఎజెండా, అందరి ఎజెండాని ఒక చోట పెట్టి అందరిని చర్చించి ఇతర దేశాల మద్దతును తీసుకొని ఆ మన దేశానికి రావాల్సినటువంటి బాగోగులు గురించి చర్చించి మన దేశానికి కావాల్సినటువంటి మంచి చెడ్ల గురించి అన్ని దేశాల యొక్క సహాయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఐక్యరాజ్య సమితిలో ఏకత్వం అనేటువంటిది మనకు కనిపించినా కానీ ఆ ఏకత్వం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభం. కానీ భక్తుల మధ్యలో ఏకత్వం అనేటువంటిది, ఏకత్వం అనేటువంటిది పర్సనల్ లాభం కాదు, వ్యక్తిగత లాభం కాదు. మీరు నేను అందరం ఒక చోట కలిసి భక్తియుత సేవ చేసినా కానీ నా లాభం మీ లాభం కోసం కాదు, భగవంతుడికి సేవ చేయటం కోసం. అది భక్తుల మధ్య ఉండేటువంటి ఏకత్వం. అయితే ఈ భగవంతుడికి సేవ చేసేటువంటి మార్గంలో ఒక్కొక్కసారి భక్తుల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. మరి భక్తుల మధ్యలో భేదాభిప్రాయం వచ్చింది అని అంటే దాని అర్థము ఇక్కడ వాళ్ళు
ఏకత్వంలో లేరు అని కాదు. వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇద్దరి యొక్క ముఖ్య ఉద్దేశము కూడా భగవంతుడికి సేవ ఉన్నతంగా చేయాలి అనేటువంటిదే అభిప్రాయం. అంటే మేము ఒక మూరపూలు తీసుకొస్తా అంటే లేదు లేదు మూర చాలు రెండు మూరలు తీసుకురావాలనడం భేదాభిప్రాయం అంటే. లేదు నేను మల్లెపూలు తీసుకొస్తా అంటే లేదు లేదు మల్లెపూలు కాదు చామంతి పూలు తీసుకురా అనడం. అంటే వీళ్ళ మధ్యలో ఉండేటువంటి అభిప్రాయ భేదం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే లేదు లేదు ఇలా చేస్తే భగవంతుడు ప్రసన్నం కాదు ఇంకా మంచిగా చేద్దాం అనేటువంటిది అభిప్రాయం. అంటే ముఖ్య ఉద్దేశం, భేదాల మధ్య ఉద్దేశం కూడా భగవంతుడిని తృప్తి పెట్టడమే, ఏకత్వం మధ్య ముఖ్య ఉద్దేశం కూడా భగవంతుడిని తృప్తి పెట్టడమే. కాబట్టి భగవంతుణ్ణి తృప్తిపరిచేటువంటి ఏకత్వం ఏదైతే ఉందో అది భక్తి యోగంలో ఉన్నటువంటి ఏకత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అలానే ఈ 10 మంది సోదరులు కూడా ఏకత్వంతో భక్తి యోగాన్ని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ భగవంతుడి యొక్క సేవని చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి భగవంతుడు ప్రసన్నమై అందరికీ దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, యో అనుస్మరతి సంధ్యాయాం యుష్మానను దినం నరః తస్య భ్రాతృష్వాత్మా సామ్యం తథా భూతేషు సౌహృదం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రతిదినము సంధ్యా సమయమున మేము స్మరించువారు తమ సోదరులతోను ఇతర జీవులతోను మైత్రిని కలిగి ఉంటారు. హరే కృష్ణ. సో నీకు వరం ఇస్తాను అనేటువంటి విషయం అన్నారు కదా, మరి మాకు ఏం వరం కావాలి అని కోరుకోకముందే వాళ్ళ భక్తికి ప్రసన్నులయ్యి మీలో ఇంత ఏకమత్యం ఉంది కాబట్టి మిమ్మల్ని స్మరించినటువంటి సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీలో ఉన్నటువంటి ఐకమత్యం ఏదైతే ఉందో అదే వాళ్ళు కూడా పొందుతారు, మీలో ఏ విధంగా అయితే మైత్రి ఉందో అదే మైత్రిని వాళ్ళు కూడా పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే వాళ్ళకి బిరుదు ఇచ్చేసారు అన్నమాట, వాళ్ళకి అంత ఉన్నత అంటే గొప్ప సోదరులు, వాళ్ళల్లో వాళ్ళకి మంచి స్నేహం ఉంది, వాళ్ళలో వాళ్ళకి మంచి మైత్రి ఉంది. అలాంటి మైత్రి రావాలి అని అంటే ప్రచేతసుల్ని తలుచుకోవాలి. సో ప్రచేతసులను తలుచుకున్న వాళ్ళకి ప్రచేతసుల మధ్యలో ఉన్నటువంటి సోదరభావం, ప్రచేతసుల మధ్యలో ఉన్నటువంటి మైత్రీభావం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మనలో కూడా వస్తుంది అని చెప్తున్నారు. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం, వాళ్ళని తలుచుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం. మేతు మాం రుద్ర గీతేనా సాయం ప్రాతః సమాహితః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం. రాధారాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శివరచిత మగు స్తోత్రముతో ఉదయ సాయంధ్యల యందు నన్ను స్తుతించు వారులకు నేను సమస్త వరదానములను ఇద్దును. ఆ ప్రకారం వారు తమ కోరికలను నేర్చుకుని దానితో పాటు ప్రజ్ఞను పడేదురు. ఓకే, సో శివుడి ద్వారా ఉపదేశితం అవడం అనేటువంటి యొక్క గొప్పతనం చూడండి. సో భగవంతుడు ప్రసన్నమైతే శివుడి ద్వారా మీరు మంత్రోపదేశం చేయించుకున్నారు కాబట్టి శివుడి యొక్క గొప్పతనం వల్ల మనకి కూడా ఆ లాభం. అంటే భగవంతుడు కూడా ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒకవేళ శివగీతం పాడినా కానీ నేను అంత బెనిఫిట్ ఇచ్చేవాడిని కాదేమో, కానీ మీరు శివుడి ద్వారా వచ్చారు నా దగ్గరికి అందుకని మీకు బెనిఫిట్ ఇస్తున్నాను అని అంటున్నారు. అంటే ఒక గురువు ద్వారా వెళ్ళడం వల్లనే మనకి భగవంతుడు ప్రసన్నమవుతారు అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో కాబట్టి భగవంతుడు ప్రసన్నమవడానికంటే ముందు కూడా నేను నీకు ఇవ్వాల్సినటువంటి వరాలన్నీ ఇవ్వడానికి కూడా కారణం ఏమిటి అనేటువంటి విషయం ఏం చెప్తున్నారు అని అంటే శివుడు ఉపదేశించినటువంటి శివగీతం ద్వారా నన్ను రేయి సంధ్యలలో పగలు సంధ్యలలో మీరు నన్ను ప్రార్థించారు కాబట్టి నేను మీ ఎడ ప్రసన్నమయ్యి మీకు ఎలాంటి వరమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. భాష్యం: భగవద్ధామునకు వెళ్ళే ప్రజ్ఞ అనుమాని భావము. ఈ విషయము భగవద్గీత 10.10 యందు ఇట్లు ధృవపరచబడినది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనా మాము పయంచితే.
ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఉసురుదును. కోరికలు ఓకే, అంటే తీర్చుకొనుటకు ఇందాక కోరికల్లో నీకు నేను మీకు నీకు మీరు నన్ను స్తుతించారు కాబట్టి నీకు వరదానం ఇస్తాను, మీ కోరికల్ని తీరుస్తాను, అలాగనే మీకు ప్రజ్ఞను కూడా ఇస్తాను అనేటువంటి విషయం చెప్పారు. మరి ప్రజ్ఞ అంటే బుద్ధి. సో నిజమైన బుద్ధి ఏమిటి అనేటువంటి విషయానికి బుద్ధి యోగం గురించి మనకి కృష్ణుడు చెప్పినప్పుడు తెలుస్తుంది. నన్ను చేరగల బుద్ధిని నీకు ఇస్తాను అనేటువంటి విషయం అది ఎట్లా, ఎప్పుడైతే నువ్వు సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు నువ్వు నన్ను కీర్తిస్తూ ఉంటే అది కూడా ప్రీతిపూర్వకంగా చేస్తే అప్పుడు నేను నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను. ఎందుకు ఆ బుద్ధి యోగం ఉపయోగపడుతుంది? నన్ను చేరడానికి. సో ఇక్కడ కూడా నీకు ప్రజ్ఞని ఇస్తాను అనేటువంటి విషయం చెప్పారంటే ఆ ప్రజ్ఞ దేనికి ఉపయోగపడుతుందండి? భగవంతుణ్ణి చేరడానికి ఉపయోగపడాలి. అది నిజమైనటువంటి బుద్ధి యోగం. అంతేగాని భౌతిక కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి బుద్ధి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బుద్ధి, అసలు నిజమైనటువంటి బుద్ధి ఏమిటి అని అంటే, ఏ బుద్ధి అయితే మనల్ని భగవంతుడి యొక్క ధామానికి చేరుస్తుందో అది నిజమైనటువంటి బుద్ధి. సో అలాంటి ప్రజ్ఞను నేను ఇస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఆ విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఆ బుద్ధి ఏమిటి అనేటువంటి విషయం గుర్తు చేయడం కోసం భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేస్తూ మనకి చెప్తున్నారండి. చదవండి మాతాజీ. కోరికలు తీర్చుకున్నట్టుకు భగవంతుణ్ణి స్తుతించేవాడు అత్యున్నతమకు కోరిక తీరుటయనగా భగవత్ నామములకు వెళ్ళటయేనని తప్పక తెలుసుకొనవలెను. ప్రాచీన బర్హిసుట్టులకు ప్రచేతసుల కర్మలను స్మరించువాడు ముక్తి నొంది శుభము పడయునని ఈ శ్లోకమున సూచింపబడినది. అయినచో భగవంతునితోనే ప్రత్యక్షంగా సంబంధం కలిగినట్టి ప్రచేతసులను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? ఇది ఏ పరంపరా విధానము? మనము ఆచార్యులను అనుసరించినచో వారు పొందిన లాభమునే పొందగలము. మనుజుడు అర్జుని నిర్ణయములను అనుసరించినచో భగవద్గీతను నేరుగా శ్రీకృష్ణుని నుండి వినిన వానిగా భావింపబడడు. భగవద్గీతను నేరుగా శ్రీకృష్ణ భగవాన్ నుండి వినట యందు మరియు అర్జునుడు అంటే గతములు శ్రీకృష్ణుని నుండి భగవద్ధామం నేరుగా వినవాడు వంటి మహాత్మిని అనుసరించుట యందు ఎటువంటి భేదం లేదు. శ్రీకృష్ణుడు ఇప్పుడు లేడు కనుక అతని నుండి ప్రత్యక్ష ఆదేశమును పొందజాలకున్నామని కొందరు మూర్ఖులు పలుకుదురు. భగవద్గీతను యథాతథంగా స్వీకరించినంత వరకు దాన్ని ప్రత్యక్షంగా వినుటయందు మరియు చదువుటయందు ఎట్టి భేదం లేదని అట్టి మూర్ఖులు ఎరగజాలరు. కానీ ఎవడైనా తన అసమగ్ర వ్యాఖ్యానములచే భగవద్గీతను అవగతం చేసుకున్న గోరినిచ్చు లౌకిక పరిగణ యందు గొప్ప పండితుడని పేరు పొందినప్పటికీ భగవద్గీత మర్మములను తెలుసుకున్న జాలడు. హరే కృష్ణ. ఓకే, సో మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే మిమ్మల్ని స్మరిస్తారో వాళ్ళకి కూడా మీలో ఉన్నటువంటి లక్షణాలు వచ్చేస్తాయి అనేటువంటి విషయం చెప్పారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, సోదరుల మధ్య మైత్రి, వాళ్ళలో ఇంకా భక్తి కూడా ఉంది, ఆ భక్తి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే భగవంతుడి యొక్క భక్తుడు గురించి స్మరిస్తేనే మనకు అంత లాభం ఉంటుంది అనేటువంటి విషయం మనకి భగవంతుడు స్వయంగా తెలియజేస్తున్నారు. అంటే మనం కోరుకునేదే అది. అత్యుత్తమమైనటువంటి లాభం ఏమిటి అని అంటే ముక్తి. సో మనకు ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి కోరిక కూడా భగవద్ధామానికి వెళ్ళడమే అయి ఉండాలి. సో భగవద్ధామానికి వెళ్ళడము అనేటువంటి కోరికని కూడా నువ్వు సాధించుకోగలుగుతావు అని అంటే, మీ కోరికలన్నీ తీరుతాయి అని అంటే భగవద్ధామానికి వెళ్ళేటువంటి కోరిక కూడా తీరుతుంది అనేటువంటి విషయం. అయితే మరి ఒక భక్తుణ్ణి తలుసుకుంటేనే ఇలా జరుగుతుందా, డైరెక్ట్గా భగవంతుణ్ణి తలుసుకుంటే జరుగుతుందా అనేటువంటి దానికి ఇది ఒక క్లారిఫికేషన్ అన్నమాట. సో అలానే కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి బోధించారు, ఆ భగవద్గీతను చదివినంత మాత్రాన మనము కృష్ణుడు మనకు బోధించిన దాంతో సమానం కాదు అనేటువంటిది మూర్ఖుల వాదన అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. ఎందుకంటే పరంపరానుగతంగా వచ్చేటువంటిది ఏదైనా సరే అది స్వయంగా భగవానుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో చెప్పబడినట్లే పరిగణించబడుతుంది. అందుకనే పరంపర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పరంపర విచ్ఛిన్నం కాకుండా ఉన్నటువంటి పరంపరలో మనం ఉండడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ విచ్ఛిన్నం అయితే స్వయంగా భగవానుడు చెప్పిన దాంతో సమానం అవ్వదు, కానీ విచ్ఛిన్నం కానిటువంటి పరంపరలో కనుక మనం ఉంటే అప్పుడు అది స్వయంగా భగవాను నుంచి ఉపదేశం పొందినట్లే అవుతుంది. అయితే భగవద్గీతను చదివితే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా అర్జునుడికి చెప్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంతే ఇంపాక్ట్ ఉంటుందో అదే యథాతథం బుక్ను కనుక చదివితే మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే అది కృష్ణుడు చెప్పిన దాంతోనే సమానం కాబట్టి అనేటువంటిది. అందుకనే భగవద్గీతకి కృష్ణుడికి ఏమీ తేడా లేదు. యద్యూయం పితురాదేశం అతో
భూషతి కీర్తిర్ లోకాన్ అనుభవిష్యతి మీ తండ్రి ఆజ్ఞలను మీరు ఆనందముతో హృదయమున స్వీకరించి శ్రద్ధతో వాణిని నెరవేర్చిరి కనుక మనోహరములకు మీ గుణములు జగద్విఖ్యాతములు కాగలవు. ఓకే, తండ్రి ఆజ్ఞని పాలిస్తే భగవంతుడు కూడా ప్రసన్నమవుతారు. సో ఇప్పుడు వీళ్ళు ప్రచేతస్సులు ఏం చేశారు, తండ్రి చెప్పారు కాబట్టి వెళ్ళి తపస్సు చేశారు. సో తండ్రి చెప్పారు కాబట్టే వాళ్ళు వెళ్ళారు, వెళ్ళడం వలనే ఆయనకి శివుడు దొరికారు, శివుడు దొరకడం వలనే వాళ్ళకి శివగీతం దొరికింది, శివగీతాన్ని ఆశ్రయించి వాళ్ళు భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగారు. సో వీటన్నిటికీ కారణం తండ్రి, తండ్రి మా ఆజ్ఞ విన్నటువంటి వాళ్ళకి ఇంత మంచి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో అందుకని 11, సో అందుకని మీ గుణాలు కూడా జగద్విఖ్యాతములు కాగలవు, అంటే మిమ్మల్ని అందరూ కూడా జగత్తులో మొత్తం కూడా మిమ్మల్ని ప్రశంసించే విధంగా మీ గుణాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి చదవండి ప్రభుజీ. హాస్యము, ప్రతి జీవుడు భగవదంశ కనుక సూక్ష్మమగు స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కడు భగవదాధీనముననే ఉన్నప్పటికీ ఎందులకై ఒకనొకడు కష్టముల పాలగునని అల్పజ్ఞులు కొన్నిమార్లు అడుగుచుందురు. తనకు గల సూక్ష్మమగు స్వాతంత్ర్యము వలన జీవుడు భగవదాజ్ఞలను ఆమోదించగలడు లేదా నిరాకరించగలుగుతున్ననుటయే దానికి సమాధానము. అతడు దేవదేవుని ఆజ్ఞలను అమలుపరిచినచో సుఖవంతుడగును, లేనిచో దుఃఖియగును. అనగా జీవుడే తన సుఖదుఖములను తయారు చేసుకునుచున్నాడు. భగవంతుడు వాణిని ఎవరిపైననూ రుద్దడు. ప్రచేతసులు తమ తండ్రి ఆజ్ఞను శ్రద్ధతో నెరవేర్చినందున దేవదేవుడు వారిని కొనియాడెను. తండ్రి ఆజ్ఞను నెరవేర్చినందుకు ప్రాచీన బర్హి సుతులను భగవంతుడు అంతటా ఆశీర్వదించెను. హరే కృష్ణ. సో తండ్రికి సేవ చేస్తే తండ్రి ఆజ్ఞను పాలించడం, తండ్రికి సేవ చేయడు, తండ్రికి సేవ చేసినటువంటి వాడు భగవంతుడికి కూడా నచ్చుతాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో తండ్రి ఆజ్ఞను పాలించాడు కాబట్టి దేవదేవుడు ఆజ్ఞను పాలించిన దాంతోనే సమానము అని చెప్తున్నారు. భవితా విశ్రుత పుత్రో అనవమో బ్రహ్మణో గుణై యయేతాం ఆత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి. కళావతి మాత చూడండి. బ్రహ్మకు ఏ విధమగు తీసిపోని ఒక చక్కని పుత్రుడు మీకు కలుగగలడు, అందువలన అతడు విశ్వవిఖ్యాతుడు కాగలడు. అతని పుత్ర పౌత్రులచే ముల్లోకములు నిండగలవు. ఓకే, సో వీళ్ళు ఏం అడగలేదు అసలు. యాక్చువల్గా మీ కోరికలు ఏంటో చెప్పండి, మీ కోరికలన్నీ తీరుస్తాను అనేటువంటి విషయం భగవంతుడు అన్నప్పటికీ, భగవంతుడికి మనకి ఏమి మంచిదో, ఏమి మనకి కావాలో అనేటువంటి విషయం మనం అడగకుండానే భగవంతుడికి తెలిసిపోతుంది. అందుకనే మీరు వరుస పెట్టి కోరికలు తీర్చేస్తున్నారు. ఫస్ట్ మిమ్మల్ని తలుసుకున్నంత మాత్రమే అందరికీ శుభం జరుగుతుంది, అందరూ మీలో ఉన్నటువంటి లక్షణాలను పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. రెండవది, మీరు జగద్విఖ్యాతులుగా కాగలరు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మీరు జగత్తులోనే ప్రముఖులుగా అయిపోగలరు అనేటువంటి విషయం చెప్పారు. ఇక తర్వాత మీకు ఒక పుత్రుడు కూడా కలుగుతాడు, ఆ పుత్రుడు గొప్ప శక్తిశాలి అయినటువంటి వాడు, విశ్వవిఖ్యాతుడు అవుతాడు, అనే విశ్వాన్నే జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి అవుతాడు. అంతేకాదు, ఆయన యొక్క పుత్ర పౌత్రులతోనే ఈ ప్రపంచం మొత్తం నిండిపోయి ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ప్రజాపతులు లాంటి వాళ్ళు అనమాట, వాళ్ళు కూడా వాళ్ళు సమస్త సృష్టిలో నిలబడి ఉన్నటువంటి జీవులందరికీ కూడా వాళ్ళ ద్వారానే వచ్చినటువంటి పుత్రులు పౌత్రులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అంత గొప్ప పుత్రుని ఇవ్వబోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు బ్రహ్మచర్యాశ్రమం అయిపోయింది, భవిష్యత్తులో వీళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఒక రాజు రాజ్యాన్ని గొప్పగా పాలించాలి అని అంటే గృహస్థాశ్రమం ఉండాలి, తరువాత ఆ రాజు తన తదనంతరం ఈ రాజ్యాన్ని మరి అప్పచెప్పాలంటే ఒక పుత్రుడు కూడా ఉండాలి, అది కూడా
సూర్యుడైన వీరుడైనటువంటి ఒక పుత్రుడు ఉండాలి, అది కూడా గొప్పవాడై ఉండాలి. సో వీళ్ళకి ఆ రెండు ఇచ్చేస్తున్నారు అన్నమాట. ముందు నీకు వివాహం జరిగిద్దని చెప్పినట్లే ఇండైరెక్ట్గా వివాహం అవడం ద్వారా మీకు పుత్రుడు కలుగుతారని చెప్పినట్టు ఆ పుత్రుడు మీ రాజ్యాన్ని కూడా స్వీకరిస్తాడు అనేటువంటి విషయం చెప్పడం అంటూ ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా కూడా భౌతికమైనటువంటి లాభాలు కూడా కలిగిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. చదవండి మాతాజీ. రాబో శ్లోకమున వివరించబడినట్లు ప్రచేతసులు కండు ఋషి తనయును వివాహమాడెదరు. వారికి కలిగిన పుత్రుని నామము విశ్రుతుడనియు తన సచ్చీనమునచే అతడు తల్లిదండ్రులకు యశస్సును కలిగించుననియు చెప్పబడినది. నిజమునకు అతడు బ్రహ్మకన్నను ఘనుడు కాగలడు. ఉద్యానవనమున లేదా అరణ్యమున ఒక చక్కని వృక్షము ఉన్నప్పటికీ దాని పుష్ప సుగంధములు ఆ ప్రదేశమంతయు నిండిపోవునని చాణుక్య పండితుడు తెలిపెను. అదే విధముగా కుటుంబములోని ఒక సత్పుత్రుడు వంశ ప్రతిష్ఠను ప్రపంచమంతటను చాటగలడు. కృష్ణుడు యదువంశమున జన్మించినందున ఆ వంశము ప్రపంచముననే ప్రఖ్యాతి చెందినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో విశ్రుతుడు అనేటువంటి వాడు పుత్రుడుగా పుట్టబోతున్నాడు, అది రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. ఆ విశ్రుతుడు యొక్క శక్తి సామర్థ్యాలను వివరించడం కోసం ఆయన్ని విశ్వవిఖ్యాతుడు అనేటువంటి గొప్పగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే పుత్రుడు కనుక గొప్పవాడైతే వంశం మొత్తం కూడా కీర్తింపబడుతుంది. గొప్ప పుత్రుడిని కనడం అనేటువంటిది ఒక ఒక అదృష్టం అనమాట. ఎందుకంటే మనం చేయలేని పని పుత్రుడు కనుక చేస్తే మన వంశం మొత్తం కూడా ఉద్ధరింపబడుతుంది, మన వంశం మొత్తం కూడా కీర్తింపబడుతుంది. సో ఏ విధంగా అయితే యదువంశంలో కృష్ణుడు పుట్టడం వల్ల యదువంశం మొత్తం కూడా ఏ విధంగా ఇప్పుడు కీర్తించబడుతుందో ఆ విధంగా అలాంటి ఒక గొప్ప పుత్రుడు పుట్టడం వల్ల ప్రచేతసుల వంశం మొత్తం కీర్తించబడబోతుంది అనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. కండో ప్రమ్లోచ యాలబ్ధాం కన్యా కమల లోచనా తాం చాప విద్ధాం జగృహు భూరుహా నృపనందనా మంగతాయారు మాదాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాచీన మహర్షి సుతులారా ఆ ప్లమోచన అప్సరసను కండు ఋషి యొక్క కమలలోచన కుమార్తెను వృక్షముల రక్షణలో వదిలి స్వర్గలోకమునకు వెడలింది. ప్లమోద వల్లనే కండు ఋషికి ఆ తనయ జన్మించాను. ఓకే, సో మరి మీకు మంచి పుత్రుడు కావాలి అంటే మీకు మంచి భార్య కావాలి. సో మీరు వెళ్ళి ఒక భార్యను వెతుక్కోండి. ఆ భార్య గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా భగవంతుడి ఇక్కడే ఇచ్చేస్తున్నారు. ఎవరట ఆమె అంటే ప్రమ్లోచ అనేటువంటి ఒక అప్సరస, కండు ఋషి యొక్క కమలలోచన యొక్క కుమార్తెను వృక్షముల రక్షణలో వదిలి స్వర్గలోకములకు వెడలేదు. యాక్చువల్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే గొప్ప తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఇంద్రుడు అప్సరసలను పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ అప్సరసల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే ఆ ఋషుల యొక్క తపస్సు నుంచి బయటపడేయడం, లేదంటే ఇంద్రుడిని దాటిపోతారు వాళ్ళు. సో ఇంద్రుడికి ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ వస్తుంది అన్నమాట. సో అందుకని ఇంద్రుడు ఏం చేస్తారు, అప్సరసలను పంపిస్తారు. అలాంటి అప్సరసల్లో ఒక అప్సరస, మనకు తెలిసిన అప్సరసలు ఎవరండి, రంభ, ఓరవసి, ఇలాంటి వాళ్ళు తెలుసు. కానీ ఇంతకంటే మించిన అప్సరసలు కూడా ఉన్నారు. ఆమె పేరు ప్రమ్లోచ. ప్రమ్లోచ అనేటువంటి అప్సరసను పంపించడం అనేది జరిగింది. సో ఈ ప్రమ్లోచ అనేటువంటి అప్సరస యొక్క కర్మ ఏమిటి అని అంటే ముందు బాగా తపస్సు చేసి ఇంద్రియాలన్నింటినీ మర్చిపోయి ఇంద్రియభోగం కూడా మానేసినటువంటి వ్యక్తికి మళ్ళీ ఇంద్రియభోగం తిరిగి ఇవ్వడం. ఎప్పుడైతే ఇంద్రియభోగం ఇచ్చేసారో వాళ్ళ పని అయిపోయింది. ఇంకా వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఉండరు, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏం చేస్తారు, వదిలేస్తారు, అడవిలోనే వదిలేస్తారు. వాళ్ళ లక్ష్యం పిల్లలు కాదు, వాళ్ళ లక్ష్యం ఆ తపస్సు చేసేటువంటి వ్యక్తిని డిస్టర్బ్ చేయడం. అందుకని విశ్వామిత్రుని కూడా మేనక వచ్చి డిస్టర్బ్ చేసింది. మేనక ద్వారా శకుంతల వచ్చింది. అంతేనండి, శకుంతలేనా మేనక పుత్రిక? శకుంతల ఏమైనా పెంచి పోషించిపోయిందా మేనక? లేదు, శకుంతల పుట్టిన వెంటనే మేనక వెళ్ళిపోయింది తన లోకానికి. ఇక ఆ తర్వాత శకుంతల బాధలు శకుంతల పడింది కదండి.
సో ఆ విధంగా ఇక్కడ ప్రమ్లోచ వచ్చింది, ఒక అప్సరస వచ్చి ఖండు ఋషి యొక్క తపస్సుని చెడగొట్టడానికి. సో వచ్చి ఆమె ఒక కుమార్తెను కొంది, ఆ కుమార్తె పేరు కమలలోచన. కమలలోచన అంటే కమలం లాంటి కళ్ళు ఉన్నటువంటి ఆమె, అంటే ఆమె కూడా అంధగత్య. సో ఈమెను కన్న తర్వాత ప్రమ్లోచ కూడా స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే ఈమెని వృక్షాల యొక్క రక్షణలో వదిలేసి వెళ్ళిపోయింది అంట, అంటే ఏంటంటే అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే, సో ఆమెను పోయి పెళ్లి చేసుకోండి అని చెప్తున్నారు. భాష్యం, శక్తి అధికారము కొరకు ఏ ఋషి అయినా తీవ్రతాపము స్వర్గరాజు ఇంద్రుడు మిగుల అసూయాగ్రస్తుడగును. దేవతలందరూ విశ్వకలాపము నడుపుట కొరకై బాధ్యతాయుతమకు పదవులను కలిగి ఉన్నారు. అంతేగాక అమితమకు పుణ్యరాశ్య వారు గొప్ప యోగ్యతను కలిగి ఉన్నారు. వారు సాధారణ జీవులే అయినప్పటికీ బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి, చంద్ర వరుణాది బాధ్యతాయుతమకు పదవులను పొందగలిగిరి. ఈ భౌతిక జగత్తు లక్ష్యమైనట్లుగా స్వర్గరాజు ఇంద్రుడు ఏ ఋషి అయినా తీవ్రముగా తపస్సును ఆశ్రయించినచో మిగుల వ్యాకుల పడును. ఈ భౌతిక జగత్తే అటువంటి మాత్సర్యంతో నిండి ఉన్నది. ప్రతి ఒక్కడు పొరుగువాడిని చూసి భయపడేవాడే. దేవదేవుని ఐశ్వర్యంతో పోటీ పడ్డకు ఇచ్చడు కరుదించిన మాత్సర్యతులకు జనుల యొక్క కర్మక్షేత్రమే ఈ భౌతిక జగత్తు కనుక ప్రతి వ్యాపారస్తుడు తన అనుమాయల విషయమున భయగ్రస్తుడై ఉండెను. ఆ విధముగా ఇంద్రుడు కూడా ఖండు ఋషి గావించిన తీవ్రమగు తపస్సుకు భయపడి అతని తపస్సును భగ్నం చేయడం ప్రమోచన పంపెను. విశ్వామిత్రుని విషయం అదే రీతిగా జరిగి ఉండెను. ఇంద్రుడు ఎల్లవేళ్ళ అసూయాగ్రస్తున్నట్లు శాస్త్రంలోని ఇతర పలు సంఘటనలను బట్టి గోచరించుచున్నది. ఋదుమహారాజు పలు యజ్ఞం నిర్వహించుచు ఇంద్రుని ఆశ్రయించినప్పుడు కూడా ఆ స్వర్గరాజు అసూయాపరుడే పృథ్వీ యొక్క యజ్ఞమును భంగపరిచెను. కడిచిన అధ్యాయంలో ఈ విషయం ఇదివరకే చర్చించబడి ఉన్నది. ఖండు ఋషి తపోదీక్షను భగ్నపరుచుడు ఇంద్రుడు కృతకృత్యుడయ్యాను. ఆ ఋషి ప్రేమోచన సౌందర్యంగా ఆకర్షితుడు కాగా ఒక ఆడ శిశువు జన్మించాను. ఆ బాలికే ఇచ్చట కమలాక్షి అని అందమైనదని వర్ణింపబడినది. ఆ విధముగా తన కార్యం సిద్ధించినంతనే జన్మించిన ఆడ శిశువును వృక్షముల రక్షణలో వదిలి ప్రేమోచ స్వర్గలోకమునకు వదిలిపోయాను. అదృష్టవశాత్తు వనవృక్షములు ఆ ఆడ శిశువును పెంచి పెద్ద చేయడం అంగీకరించినవి. హరే కృష్ణ ప్రభుజీ. సో భౌతిక లోకంలో కర్మలే ఇలా ఉంటాయి. భౌతిక లోకంలో మనం ఉన్నతిలో ఉండడానికి మనం కష్టపడి ఉన్నతికి వెళ్ళడం కంటే మనకంటే ఎవడు కూడా ఉన్నతిగా ఉండకపోతే ఆటోమేటిక్గా మనం ఉన్నతిలో ఉన్నట్టే. సో దానికి మనం ఏం చేస్తాం, మనం కష్టపడి పైకి రావడానికంటే ముందు మనకంటే ఎక్కువగా ఎవరు రాకుండా ఉండడానికి శ్రమ పడతాం. సో ఇతరుల్ని ఒక మెట్టు దించడం కోసం ప్రయత్నం చేస్తాం మనం ఒక మెట్టు ఎక్కడం కంటే. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక మెట్టు పైన ఉన్నట్లే కదా. సో అందుకనే ఇంద్రుడు తన శక్తి సామర్థ్యాలను పెంచుకోకుండా ఇంద్రుడు శక్తి సామర్థ్యాలలో ఎవరు ఈక్వల్ రాకుండా చూస్తూ ఉంటాడు. సో అందుకనే ఖండు ఋషి చేసినటువంటి గొప్ప తపస్సుకి ఖండు ఋషి ఎక్కడ ఇంద్ర పదవును, చంద్ర పదవును, బ్రహ్మ పదవును పొందేస్తాడేమో అని భయంతో ఖండు ఋషి యొక్క తపస్సుని భగ్నం చేయాలి అని అనుకున్నారు. ఏ విధంగా అయితే ఇంతకుముందు ఒక మహారాజు చేసినటువంటి యజ్ఞాన్ని నిర్వీర్యం చేయటం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ విధంగా, లేకపోతే ఇంతకుముందు కూడా విశ్వామిత్రుడు లేకపోతే ఇతర చాలామంది మునులు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సులు అయితే యజ్ఞాలు అయితే చెడగొడితే తప్ప వాళ్ళు నా స్థాయికి రారు, వాళ్ళు నా స్థాయికి రాకుండా ఉంటే నేను ఆటోమేటిక్గా ఉన్నతంగా ఉన్నట్టే అనుకోవడం. ఇదే జనరల్గా ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించేటువంటి విధానం. మనం ఇంద్రుడిని తప్పుపడడం కాదు, ఇంద్రుడు పరంపరలోనే ఇంద్రుడి నుంచే మనం ఇవన్నీ నేర్చుకున్నాం. అందుకనే ఇంతకుముందు కూడా బ్రహ్మదేవుడు కూడా అదే అంటారు ఇంద్రుణ్ణి, ఏమంటారండి, నువ్వు చేసినటువంటి ఈ కర్మ భవిష్యత్ తరాల్లో అందరినీ కూడా నిన్ను ఫాలో అయ్యేలా చేస్తుంది అనేటువంటిది. సో ఇప్పుడు అదే జరుగుతుంది కాబట్టి సో ఇది ఏదైతే ఉందో ఇలా చేయటం ఏదైతే ఉందో దీని వలన ఖండు ఋషి యొక్క తపస్సు భగ్నం చేయటం కోసం వచ్చినటువంటి అప్సరసని పంపించడం అనేది జరిగింది ఆమె ప్రమ్లోవ. సో ఆమె భగ్నం చేసిన తర్వాత ఆమె తిరిగి తన స్వర్గానికి వెళ్ళిపోయింది. పుట్టినటువంటి పిల్ల కమలాక్ష. ప్రభుజీ కమలాక్షి
కమలాక్షి కమలాక్షి. సో ఈ కమలాక్షిని అడవిలో వృక్షాలు పెంచేటువంటి బాధ్యతను స్వీకరించాడు. శుక్షామయాముఖే రాజా సోమహాపీయూషవర్షిణీ దేశినీం రోధమానాయ నిదధేసా భయాన్వితః లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజు. చెట్ల రక్షణలో వదిలేయబడిన ఆ బాలిక అంత ఆకలి ఆకలితో ఏడవదొడిగాను. అప్పుడు వనరాజగు చంద్రుడు అమృతవర్షిణియగు తన చూపుడి వ్రేలిని దయతో ఆమె నోటి అందుంచెను. ఆ విధముగా చంద్రుని కరుణచే ఆమె పెరిగి పెద్దదైనది. భాష్యం: అప్సరస తన కుమార్తెను చెట్ల సంరక్షణ చెట్ల రక్షణలో వదిలినప్పటికీ అవి ఆ శిశువును చక్కగా పోషింపజాలకపోయినవి. అందువలన వృక్షములు ఆ శిశువును చంద్రునకు అప్పజెప్పినవి. అంతటా చంద్రుడు ఆమె ఆకలిని తీర్చుటకు తన వ్రేలిని నోటి అందుంచెను. హరే కృష్ణ. మనము వృక్షాల ద్వారా పొందేటువంటి ఏవైతే పళ్ళు కూరగాయలు ఉంటాయో వాటికి కూడా రుచి, వాటి ద్వారా మనకు వచ్చేటువంటి శక్తి కూడా చంద్రుడు వల్లనే వస్తుంది. చంద్రుడు లేకపోతే పండ్లు ఉన్నా పండ్లల్లో బలము, పండ్లల్లో రుచి అనేటువంటిది రాదు, జ్యూస్ రాదు. ఫ్రూట్స్లో అయితే ప్రత్యేకించి జ్యూస్ ఏదైతే ఉంటుందో అది చంద్రుడి వల్ల వస్తుంది. కాబట్టి ఇక్కడ వృక్షాల యొక్క పోషణలోనే ఉన్నా కానీ వృక్షాలు కూడా చంద్రుడు లేకపోతే ఆ ఆ రుచిని లేకపోతే ఆ శక్తిని ఆ బాలికి ఇవ్వగలిగేవి కావు. కాబట్టి చంద్రుడు పోషించారు అనేటువంటిది ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. సో చంద్రుడు ద్వారా ఈమె పోషింపబడింది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ప్రజా విసర్గ ఆదిష్ట పిత్రామామను వర్తత తత్ర కన్యాం వరారోహం తాముద్వహత మాచిరన్. ఎవరు చదువుతారు మాతాజీ? గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. మీరు నా ఆజ్ఞలను ఆచరించువారు కనుక గుణవతి సౌందర్యవతియగు ఆ కన్యను శీఘ్రమే వివాహమాడు. మీ తండ్రి ఆదేశమును అనుసరించి ఆమె వలన వంశాభివృద్ధి కావింపడు. భాష్యము: ప్రచేతసులు గొప్ప భగవద్భక్తులే కాక తండ్రి ఆజ్ఞలను శిరసావించువారు కూడా అయి ఉన్నారు. కనుకనే ప్రమ్లోచ తనయను వివాహం ఆడమని భగవానుడు వారితో పలికెను. హరే కృష్ణ ప్రభు. సో తండ్రి మాట వినేటువంటి పిల్లలు కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి మాట కూడా వింటారు. ఎందుకంటే భగవంతుడు కూడా మనందరికీ తండ్రి కాబట్టి. సో నా ఆజ్ఞను మీరు శిరస వహిస్తారు కాబట్టి నేను చెప్పిన మాట విని మీరు వెళ్ళి ప్రమ్లోచ కూతురు అయినటువంటి కమలాక్షిని వివాహం చేసుకోండి. ఆమెను వివాహం చేసుకుంటే మీ తండ్రి రాజ్యాన్ని తర్వాత తరాల వరకు తీసుకెళ్ళగలిగినటువంటి ఒక పుత్రుడు మీకు కలుగుతాడు అనేటువంటి విషయం భగవంతుడు చెప్తున్నారు. ఆ పృథగ్ధర్మశీలానాం సర్వేషాం వహ సుమధ్యయా సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భక్తులను తండ్రి ఆజ్ఞానువర్తులను అయిన మీ సోదరులందరూ ఒకే స్వభావం కలిగి ఉన్నారు. అదే విధముగా ఆ కన్య కూడా అదే స్వభావం కలిగి ఉండి మీకు అంకితమై ఉన్నది. ఈ రీతి నా కన్య మరియు మీరు అంటే ప్రాచీన బర్హిస్థితులు ఒకే నియమమున కూడిన వారై
సమాన స్థితిలో నెలకొని ఉన్నారు. ఓకే, జనరల్గా భార్య భర్త ఇద్దరు కూడా జంట పైనే నిర్ణయింపబడుతుంది, ఎవరు ఎవరికి భార్య కావాలి, ఎవరు ఎవరికి భర్త కావాలి అనేటువంటిది. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో ప్రణాళికలు వేసుకొని జల్లెడ బట్టి రాష్ట్రం మొత్తం తిరిగి దేశం మొత్తం తిరిగి ఒక అమ్మాయిని ఎత్తుక్కొని వివాహం చేసుకున్నాను మనం అనుకుంటాం. కానీ భగవంతుని ముందే నిర్ణయిస్తారు ఎవరికి ఎవరి వివాహం చేసుకోవాలి అనేటువంటిది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, మన గుణగణాలకి అనుగుణంగానే ఉంటుందంట ఆ వచ్చేటువంటి అమ్మాయి కూడా. మనం ఎలాంటి వాళ్ళం అయితే అలాంటి అమ్మాయి వస్తుంది. అంటే అప్పుడే వాళ్ళు కలిసి ఉండగలుగుతారు, లేదంటే వాళ్ళలో అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళు చీలిపోతారు, విడిపోతారు, అలాంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు గొప్పవాళ్ళు, తండ్రి ఆజ్ఞను పాలించేటువంటి గొప్పవాళ్ళు, పైగా భక్తులు. ఇంకొకటి, మీ అందరిలోనూ ఐకమత్యం ఉంది. ఇలాంటి గుణాలనే కలిగినటువంటి ఇంకొక స్త్రీ, ఆమె కమలాక్షి. ఈ కమలాక్షిని కనుక మీరు వివాహం చేసుకుంటే మీలో ఐకమత్యాన్ని చెడగొట్టదు, మీలో భక్తి పోదు, మీలో ఉన్నటువంటి మంచి గుణాలు పోవు. జనరల్గా ఒకవేళ మన గుణాలతో కలిసేటువంటి అమ్మాయిని కనుక మనం తెచ్చుకోకపోతే ఆ వచ్చినటువంటి అమ్మాయి వచ్చిన తర్వాత మనకున్నటువంటి గుణాలను పోగొట్టే అవకాశం ఉంది, మనకున్నటువంటి ఈ ఐకమత్యం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టే అవకాశం ఉంది, కుటుంబంలో కలహాలని కూడా సృష్టించే అవకాశం ఉంది. కానీ అలా ఏమీ ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే సాధ్యమైనంత వరకు మన ఫ్యామిలీకి సెట్ అయ్యే అమ్మాయిని మనం చూసుకుంటామంటే ఇదే అనమాట. సో ఆ సెట్టింగ్ అనేది భగవంతుడే చేసేసారు వీళ్ళకి. ఓకే, చదవండి మాత. వేద నియమం అనుసరించి పురుషుడు బహుభార్యను కలిగి ఉండవచ్చును, కానీ స్త్రీ మాత్రం బహుపతులను కలిగి ఉండరాదు. అయినను కొన్ని ప్రత్యేక సందర్భములలో స్త్రీ ఒకటి కన్నాను ఎక్కువ భర్తను కలిగి ఉన్నట్లు కనబడుచున్నాను. ఉదాహరణకు ద్రౌపది పంచపాండవులను పరిణయం ఆడింది. అదేవిధంగా కండు ఋషి ప్రమలోచన తనయను అందరూ వివాహమాడునని ప్రాచీన బహిసుతులకు దేవదేవుడు ఆదేశించను. భర్తలను అందరినీ సమానముగా చూడగలిగినంతటి సమర్థురాలైనచో స్త్రీ ఒకటి కన్నను ఎక్కువ పురుషులను కొన్ని ప్రత్యేక పరిస్థితుల ఎందు వివాహమాడవచ్చును, కానీ సామాన్య స్త్రీకి అది అసాధ్యము. విశేషముగా యోగ్యత కలిగిన అతివయ్యే బహుపతులను స్వీకరించగలదు. సమతుల్యత కలిగిన అట్టి స్త్రీ కలియుగంలో చాలా దుర్లభము. కనుకని శాస్త్రమునందు కలవు పంచ వివరణ ఏతని చెప్పబడింది. భర్త యొక్క సోదరిని వివాహమాడుట స్త్రీకి ఈ యుగమున నిషేధించబడినది. భారతదేశంలోని కొన్ని కొండ ప్రాంతములలో ఆ రకమైన వివాహం ఇంకనూ అమలులో ఉంది. అపృగ్ధర్మ శీలయం భూయాతత్ పత్నియర్ తాష్యాహ అని భగవానుడు పలికిరనగా భగవంత్ అనుగ్రహంతో సమస్తము సాధ్యపడగలదు. ప్రమలోచ తనయ్య ఆ సోదరులందరితో అర్పిత భావంతో ఉండగలదని దేవదేవుడు ప్రత్యేకముగా దీవించును. ఏక ప్రయోజనం కలిగినట్టి ధర్మమును భావము కలిగిన అపృద్ధ ధర్మము భగవద్గీత యందు బోధింపబడినది. భగవద్గీత ముఖ్యంగా కర్మయోగము, జ్ఞానయోగం, భక్తియోగం అనే మూడు భాగములుగా విభజించబడినది. యోగం అనగా దేవదేవుని పక్షమున పనిచేయుటని భావము. ఈ విషయమున భగవద్గీత 3.9 యందు ఇట్లు ధృవపరచబడినది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. విష్ణు కొరకే యజ్ఞ రూపం నా కర్మను అందించవలసిన లేనిచో ఈ భౌతిక జగం నా కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని కీర్త్యర్థమే కావ్యంపు. ఆ విధముగా నీవు బంధనము నుండి సదా విముక్తుడవై ఉండగలవు. చేరా ప్రభుజీ, చదవను. ఒక నిమిషం మాతాజీ. సో వేదాల ప్రకారంగా ఏమిటి అని అంటే, పురుషుడు ఎంతమంది స్త్రీలైనా వివాహం చేసుకోవచ్చు, కానీ స్త్రీ మాత్రం ఒక పురుషుడిని వివాహం చేసుకోవాలి. స్త్రీకి బహుభర్తలు ఉండకూడదు, పురుషుడికి బహుభార్యలు ఉండొచ్చు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అంటే పాండవులకి భార్య, ఐదుగురికి ఒకతే భార్య, అంటే ఒకే ద్రౌపదికి ఐదుగురు భర్తలు, అట్లనే ఇక్కడ ప్రత్యేతసులు 10 మందికి కమలాక్షి ఒక్కతే భార్య. సో ఇలాంటి ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో భగవంతుని అంగీకారంతో చెయ్యొచ్చు. అక్కడ పాండవులు ఐదుగురు కూడా ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారంటే అక్కడ కృష్ణుడి అంగీకారం ఉంది. సో ఇక్కడ ప్రత్యేతసులు కూడా ఈ 10 మంది కూడా ఈ కమలాక్షి ఒక్కదాన్నే చేసుకున్నారు అని అంటే కమలాక్షికి వాళ్ళని దీవించారు భగవంతుడు. అయితే
వీళ్ళకి మరి ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీలకు ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి అని అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంతమంది భర్తలు ఉన్నా కానీ వాళ్ళు పతివ్రతలే. ఇక్కడ ఒక్క భర్తనే కలిగి ఉన్నటువంటి స్త్రీ కూడా పతివ్రతగా ఉండడం కష్టమవుతుంది, కానీ అక్కడ అంతమంది భర్తలను కలిగి ఉండి కూడా పతివ్రతే. ఎందుకంటే భగవంతుడు అలాంటి వాళ్ళకే అలాంటి అవకాశాలను ఇస్తారు, అలాంటి ఒక చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. ద్రౌపది యొక్క పాతివ్రత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఐదుగురు భర్తలను చేసుకుని ఉన్నా కానీ, ప్రపంచం ఏమని అనుకున్నా కానీ, ఆమెలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం, ఆమెలో ఉన్నటువంటి పాతివృత్యం గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళకు కూడా శిక్షింపబడ్డారు, భగవంతుడితోటే శిక్షింపబడ్డారు. సో ఆ విధంగా బహుభర్తలను చేసుకున్నంత మాత్రాన స్త్రీ ఏమి పతివ్రత కాకుండా పోదు. ప్రొవైడెడ్ ఏమిటి అంటే కండిషను భగవంతుడితోటి అనుగ్రహింపబడాలి, అందరినీ కూడా ఒకేలాగా చూడగలగాలి, అందరితోటి ఒకేలాగా ఉండగలగాలి, అంత అంకిత భావాన్ని ప్రదర్శించగలగాలి. సో అంత అంకిత భావాన్ని ఈ స్త్రీ ప్రదర్శించగలదు అని భగవంతుడు వీళ్ళకి చెప్పి వీళ్ళని వివాహం చేసుకోమని చెప్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళందరూ భక్తి యోగంలో ఉన్నారు, అంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడికి యోగంలా చేస్తారు, భక్తి యోగంలో చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భక్తులు కాబట్టి. మరి భగవద్గీతలో కూడా మనకి భక్తి యోగం గురించి చెప్పబడింది, కర్మయోగం జ్ఞానయోగం చెప్పినా కానీ భక్తి యోగం కంక్లూజన్లో భక్తి యోగం విన్నా అనేటువంటి విషయం చెప్పబడింది. అందుకనే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ నువ్వు కర్మలని భగవంతుడి కోసం కనుక చేయకపోతే అవి కర్మబంధనం అవుతాయి. నీ భౌతిక లాభం కోసం కనుక నువ్వు 10 మంది భర్తలను చేసుకున్నావు అనుకో, అప్పుడు అది కర్మబంధనాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ అది భగవంతుడికి సేవగా కనుక చేసుకున్నావు అనుకో, అది కర్మబంధనం అవ్వదు, అది దానివల్ల భక్తి యోగంలో ఉన్నట్లు. ఎందుకు ఇప్పుడు ఈమె మాత్రమే ఈ 10 మంది ప్రచేతస్సులు చేసుకుంటే భక్తి యోగం అవుతుంది అని అంటే, 10 మంది ప్రచేతస్సులు కూడా భక్తులు, భక్తులను వివాహం చేసుకున్నటువంటి నువ్వు 10 మందిలో కూడా భక్తిని అలాగనే కొనసాగించే విధంగా కనుక సంసారాన్ని కనుక చూడగలిగితే నువ్వు భక్తియుత సేవ చేసినట్లే. 10 మంది భర్తలను చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 10 మందిని ఐకమత్యంగా ఉంచి 10 మందిని కూడా భక్తిలో ముందుకు వెళ్లే విధంగా చూడగలిగినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య భగవంతుడికి సేవ చేస్తున్నట్లు. సో అలా సేవ చేయగలిగినటువంటి శక్తి అందరి స్త్రీలలో ఉండదు, అది చాలా గొప్ప వాళ్ళలోనే ఉంటుంది. అలాంటి గొప్ప వాళ్ళలో ఈ కమలాక్షి ఒకటి అనేటువంటి విషయం భగవంతుడు చెప్తున్నారు. అంటే మీ ఆలోచనలు ఆమె ఆలోచనలు ఒకలాగానే ఉంటుంది, మీ మిషను ఆమె మిషను ఒకటే, మీరు భగవంతుని ప్రసన్నం చేయటమే, ఆమె కూడా భగవంతుని ప్రసన్నం చేయటమే. కాబట్టి మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే మీరు భక్తి యోగంలో నుంచి బయటికి పోరు, మీరు భక్తిలో నిలబడగలుగుతారు, మీరందరూ కూడా ఐకమత్యంగా కూడా ఉండగలుగుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. చదన్ మాతాజీ. కనుక మనుజుడు యజ్ఞ పురుషుని ప్రీత్యర్థమే తన విధ్యుక్త ధర్మం అనుసరించి కర్మ నిర్వహించవచ్చు, అదే అప్రద్ధ ధర్మం అనబడును. దేహం నందు వివిధ అవయములు భిన్న రీతుల్లో పనిచేయవచ్చును, కానీ ఆ కర్మల చర్మ ప్రయోజనం దేహ పోషణమే కాగలదు. ఆ విధముగా మనము భగవత్ ప్రీత్యర్థమే పనిచేసినచో సమస్తము సంతుష్టపరచిన వారగుదము. కనుక భగవత్ ప్రీత్యర్థమే లక్ష్యంగా కలిగినట్టు ప్రత్యేతస్సులు అడుగుజాడలను మనము అనుసరించవలను, అదే అప్రద ధర్మం అనబడను. భగవద్గీత 18.66 యందు స్వధర్మానం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అంటే సమస్త ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందము అని చెప్పబడినది శ్రీకృష్ణ భగవాను ఉపదేశం ఇది. కనుక శ్రీకృష్ణు సంతుష్టి కొరకై భక్తి భావనలో పనిచేయటే మన ఏకైక లక్ష్యం కావలను, అది ఏకత్వం లేదా అప్రద ధర్మము. హరికృష్ణ. ఓకే, సో అందరి లక్ష్యం ఒకటే ఉండడం కూడా ఏకత్వమే అవుతుంది. ఆ లక్ష్యం కూడా భక్తి భావంలో ఉండడం లేకపోతే భక్తి యోగం అయినట్లయితే కనుక అది నిజమైనటువంటి ఏకత్వం. ఇంతకుముందు చెప్పుకున్నాం ఏకత్వం 2 రకాలుగా ఉంటాయి, భక్తి యోగంలో ఉన్న ఏకత్వం వేరు, భౌతిక లోకంలో ఉన్నటువంటి ఏకత్వం వేరు అనేటువంటి విషయం. భౌతిక లోకంలో నలుగురు ఒకచోట కలిశారంటే నలుగురికి వారి వారి లాభాల కోసం ఒకచోట కలుస్తారు, కానీ భక్తి యోగంలో నలుగురు ఒకచోట కలిశారంటే భగవంతుడి సేవ కోసం కలుస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఒకచోటకి రండి, అప్పుడు మీరు నాకు సేవ బాగా చేయగలుగుతారు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. స్వధర్మాలన్నింటినీ త్యజించి భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో తెలియచేశారు. అలా భగవత్ ప్రీత్యర్థం చేయటం కోసం అవసరమైతే ఇలాంటి లౌకికంగా కనిపించేటువంటి విషయాలను కూడా స్వీకరించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి. సో మనము ఏదైనా ఒక వైరాగ్యం అనేటువంటిది ప్రదర్శించడం అంటే నిజమైన వైరాగ్యం ఇది. అవసరమైతే మనకి ఇష్టం లేనిదైనా సరే భగవంతుడి సేవ కోసం స్వీకరించడం, అది నిజమైన భక్తి.
అంతేకాని మనకి ఇష్టమైన దాన్ని వదిలేయటం నిజమైన భక్తి కాదు. సో వదిలేయాలంటే ప్రపంచంలో ఎన్ని విషయాలు వదిలేయాల్సి వస్తుంది, అదంత సాధ్యమయ్యేటువంటిది కాదు. సో మనకి కంచి పీఠాధిపతి ఒకప్పుడు ఆయన కూడా ఇదే చెప్పారు. సో ఏమని అంటే ముందు నువ్వు వైరాగ్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి విషయం చెప్పారు. ఆయనకు బాగా పాయసం అంటే ఇష్టం. మరి పాయసం మీద వైరాగ్యాన్ని ప్రదర్శించకపోతే ఆయన భక్తిలో ముందుకెళ్ళలేడు. మరి ఏం చేయాలి? సో పాయసం మీద విరక్తి రావాలి. పాయసం మీద విరక్తి రావాలని చెప్పేసి బాగా పాయసాన్ని తిని 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 ఒకే రోజు పీకల దాకా పాయసం తినేసి వాంతి చేసేసుకుంటాడు. సో ఎప్పుడైతే ఆయన పాయసం ఎక్కువ తిన్నది ఎందుకు అని అంటే వాంతి చేసుకోవడం కోసం. ఎప్పుడైతే పాయసాన్ని వాంతి చేసుకున్నాడో ఇంకొకసారి పాయసం చూస్తే మళ్ళీ విరక్తి రావాలని. మరి ఇప్పుడు పాయసం చూసి విరక్తి రావాలని పాయసం వాంతి చేసుకున్నాడు, మళ్ళీ రేపు బూరెలను చూసి విరక్తి రావాలని బూరెలు వాంతి చేసుకుంటాడు, లేదా గారెలను చూసి వాంతి రావాలని గారెలను వాంతి చేసుకోవడం కాదు భక్తి యోగం అంటే. బజ్జీలను వాంతి చేసుకుంటాడు, రోజు కూడా తిని రోజు కూడా వాంతి చేసుకుంటే తప్ప అన్నిటి మీద విరక్తి వస్తుంది, లేకపోతే రాదు. అన్ని విరక్తి రావాలంటే సాధ్యం కాదు. అలా కాకుండా అన్నింటినీ భక్తి యోగంలో వాడాలి, అది నిజమైనటువంటి వైరాగ్యం. సో అదే పాయసాన్ని అదే గారెల్ని అదే బూరెల్ని భగవంతుడికి అర్పించి కనుక శుభ్రంగా మనం ఎంజాయ్ చేయొచ్చు, అది నిజమైనటువంటి భక్తి యోగం అవుతుంది. అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. సో నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బహుభర్తలను చేసుకోవడం భక్తి యోగం కోసం అవసరమైతే భగవంతుడు కనుక ఆజ్ఞాపిస్తే, 10 మంది భక్తుల్ని ఐకమత్యంగా ఉంచటం కోసం 10 మందికి కూడా భార్య అవ్వగలిగితే అది భక్తి యోగం అవుతుంది. సో ఇక్కడ కమలాక్షికి ఇష్టమో లేదో మనకి తెలియదు, భగవంతుడు అయితే ఆదేశించారు కాబట్టి కమలాక్షి ఒకవేళ చేస్తే అది భగవంతుడు ప్రీత్యర్థం ఆమెకి ఇష్టం లేని కూడా యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది. సో చూడటానికి ఇంద్రియభోగంలా కనిపించవచ్చు. సో అది ఓకే. 17 దివ్య వర్ష సహస్రాణం సహస్రమః తౌజసః భౌమాన్ భోక్షత భోగాన్ వై దివ్యాంశ్చానుగ్రహాన్ మమ రామారావు ప్రభుజీ చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు ప్రచేతసులను దీవించు ఇటు పలికెను, రాజకుమారులారా నా అనుగ్రహముచే మీరు ఇహ భోగమునే కాక స్వర్గ భోగములను కూడా అనుభవించగలరు. నిస్సందేహముగా వాటిని అన్నింటినీ మీరు 10 లక్షల దివ్య సంవత్సరముల కాలము నిరాటంకముగాను సామర్థ్యముతోను అనుభవించరు. ఓకే. సో వీళ్ళు యాక్చువల్గా భక్తి యోగం చేయడం వెనకాల ఉద్దేశం ఏమిటి అని అంటే, మొదట్లో భగవంతుడి మీద ప్రీతి ఏం లేదు, భగవంతుడి మీద ప్రేమ ఏం లేదు, తండ్రి ఆజ్ఞాపించారు వెళ్ళారు. అయితే తండ్రి ఆజ్ఞాపించి వెళ్ళినంత మాత్రాన మరి భక్తి అనేటువంటిది డెవలప్ అయింది, ఎందుకంటే శివుడి యొక్క సాంగత్యంలోకి వచ్చారు కాబట్టి. సో శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే శుద్ధభక్తి మనకు కూడా వచ్చేస్తుంది. సో అలా మరి వీళ్ళకైతే వచ్చింది. కానీ వీళ్ళు రావడానికి మూల కారణం ఏమిటంటే, ఓకే తండ్రి చెప్పారు, తండ్రి చెప్పింది చేస్తే మనకి రాజ్యం వస్తుంది. సో రాజ్యం రావడం అనేటువంటిదే వీళ్ళ యొక్క లక్ష్యంగా వీళ్ళు వెళ్ళారు కాబట్టి భగవంతుడు ప్రసన్నమైనప్పుడు వాళ్ళకి రాజ్యాన్ని ఏ విధంగా ఇచ్చారో చూడండి. ఎన్ని సంవత్సరాలట? 10 లక్షల 10 లక్షల దివ్య సంవత్సరాలు అంటే దేవతా మన సంవత్సరాలు కాదు, దేవతా సంవత్సరాల లెక్క ప్రకారంగా. అంటే దేవతా సంవత్సరాలకి మన సంవత్సరాలకి తేడా ఏమిటి అని అంటే, మన దేవతలకు ఒక్క రోజు అంటే మనకు ఒక సంవత్సరం. సో ఆ రకంగా చూస్తే 10 లక్షల దివ్య సంవత్సరాలు ఇంటూ ఇంకా ఎంత అనేది లెక్కించుకోండి. సో 1000 సంవత్సరాల పాటు వీళ్ళు ఇక్కడ గొప్ప భోగాన్ని స్వర్గలోక సుఖాలని అనుభవిస్తారు. సో అనుభవించిన తర్వాత అది కూడా ఎలా అంట, పూర్తి శక్తి సామర్థ్యాలతో అనుభవిస్తారు. ఏదో 10 లక్షల సంవత్సరాలు బ్రతికేస్తారు కానీ ఇంద్రియాలు పనిచేయకుండా కాదు, చెవులు వినపడకుండగా, కళ్ళు కనపడకుండగా, పళ్ళు ఊడిపోయి కాదు. సో అన్నీ కూడా బలంగా ఉంటాయి, అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి ఒక వరాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే అంత గొప్పగా రాజ్యాన్ని పాలించుకోకూడదని చెప్పి వరం ఇస్తున్నారు. చదవండి భాష్యము. భగవానుడిచే ప్రచేతులకు ఒసగబడిన కాల పరిమాణము ఉన్నత లోకముల కాలమును అనుసరించి గణింపబడినది. మన 6 నెలల కాలము ఉన్నత లోకమునందరి 12 గంటలతో సమానమని చెప్పబడినది. అటువంటి 30 రోజులు ఒక మాసము, 12 మాసములు ఒక సంవత్సరము కాగలదు. ఆ ప్రకారము ఉన్నత లోక
గణనము అనుసరించి 10 లక్షల సంవత్సరములు భోగములను అనుభవించుటకు ప్రత్యేతనులకు వరము సుఖబడినది. అంతటి జీవకాలం సుదీర్ఘమైనప్పటికీ భగవద్ అనుగ్రహముచే ప్రచేతులకు పూర్తి దేహధారుణ్యం ఒసుకబడినది. ఈ భౌతిక జగత్తులో ఎవడేని పలు సంవత్సరములు దీవంపగూడనుచో ముసలితనపు కష్టములను అశక్తతను ఇతర దుఃఖమయ పరిస్థితులను సహింపవలసి ఉండును. కాని ప్రచేతులకు మాత్రము సమస్త భోగానుభవములకు దేహధారుణ్యము ఒసుకబడినది. తమ భక్తియుత సేవను కొనసాగించు నిమిత్తమే వారికి ఆ సౌకర్యము ఒసుకబడినది. ఈ విషయం రాబో శ్లోకమున వివరింపబడింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇలాంటి ఒక వరము యాక్చువల్గా కొన్ని కొన్ని సార్లు శాపం కూడా అయిపోద్ది. ఇంద్రియాలు పనిచేయడప్పుడు బ్రతికుండడం అనేటువంటిది శాపమే, లేచి నిలబడలేము కానీ బతికే ఉన్నాం. ఏమైనట్టు శాపమైనట్ట వరమైనట్ట? సో శాపమైనట్టు. కానీ వీళ్ళకి శాపంలా కాదు, ఎందుకంటే వీళ్ళు బ్రతుకున్నంత కాలం కూడా దేహదారిద్యంతో ఉంటారు. అంటే ఇంద్రియాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి ఇంద్రియంతో వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అనుభవించగలడో అదే విధంగా వయసు అయిపోయిన తర్వాత కూడా అనుభవించగలిగేటట్లుగా ఉన్నాయి వాళ్ళకి. అందుకనే వాళ్ళు అంత సంవత్సరాలు బ్రతికినా కానీ అది శాపం కాదు, వరంలానే ఉండగలిగారు. అయితే మరి ఇలాంటి గొప్ప గొప్ప వరాలు కూడా భగవంతుడు ఇస్తారా? అది కూడా విష్ణు భగవానుడు 8 చేతులతో వచ్చి ఎవరికి ఇస్తారు, ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అని అంటే దానికి కూడా ఇక్కడ సమాధానం చెప్తున్నారు. మామూలుగా అయితే విష్ణు భగవానుడు ఏదైతే మనకి భక్తికి అడ్డమవుతుందో అది తీసేస్తారు, అది ఉంచరు. అందుకనే విష్ణు భగవానుడి దగ్గరికి వచ్చి మనము భక్తి చేయాలి అని అంటే భయపడతారు లౌకికులు. ఎందుకంటే అమ్మ విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్తే మనకున్న ఆస్తిపాస్తులు, అదే శివుడి దగ్గరికి వెళ్తే కనుక మనకు అన్ని ఆస్తిపాస్తులు ఇచ్చేస్తారు, అదే మనం విష్ణు దగ్గరికి వెళ్తే మనకి ఉన్నవన్నీ కూడా పోతాయి, బికారులైపోతాం మనం అని అనుకుంటారు. ఎందుకంటే ఏదైతే మనకి అడ్డమో అది భగవంతుడు తీసేస్తారు భక్తిలో ముందుకెళ్ళడానికి, ఏదైతే కనుక మనకి అవసరమో భక్తిలో ముందుకెళ్ళడానికి అది ఇచ్చేస్తారు మనకి. అయితే ప్రచేతసులకి ఇంత సుఖ సౌఖ్యాలు ఇచ్చారు అని అంటే వీళ్ళకి ఇంత సుఖ సౌఖ్యాలు ఇచ్చినా కానీ భక్తిలో ఒక అడుగు కూడా కిందికి పెట్టరు, కిందికి అవ్వరు అనేటువంటి విషయం, అంటే ఒక మెట్టు కూడా దిగరు అనేటువంటి విషయం మీద నమ్మకం ఉంది కాబట్టి అంత సుఖ సౌఖ్యాలను కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకొక విధంగా చూడాలి అంటే వీళ్ళకు ఉన్నటువంటి సుఖము వీళ్ళకు ఉన్నటువంటి సౌఖ్యము ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకుని ఇంకా భక్తిలో ముందుకు వెళ్తారు అనేటువంటిది కూడా ఒక కారణం. ఒకవేళ మనకి భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులే ఉన్నాయనుకోండి, ఆ ఆస్తిపాస్తుల్ని కనుక మనం ఉపయోగించి భక్తిలో కనుక ముందుకెళ్ళగలిగితే మనకున్నదానికి 10 రెట్లు ఇంకా ఇస్తారు భగవంతుడు. కానీ దాన్ని మనం భక్తికి ఉపయోగించుకోలేదనుకోండి ఉన్నది తీసేస్తారు. సో ఆ విధంగా మనం అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, భక్తి యోగంలో కొనసాగటం కోసం వారికి ఈ సౌకర్యం ఇవ్వబడింది అని. అంటే మనకి ఇచ్చే సౌకర్యం ఏదైనా సరే మనం భక్తిలో ఉండడం కోసం ఇవ్వబడింది, మన ఇంద్రియ భోగం కోసం కాదు. ఒకవేళ మనకు ఉన్నటువంటి సౌకర్యాన్ని కనుక మనం భక్తి కోసం ఉపయోగించుకోకపోతే భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చారో అందుకు ఉపయోగించుకున్నట్టు మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అలా దుర్వినియోగం చేస్తే భగవంతుడు దాన్ని తీసేస్తాడు, సద్వినియోగం చేస్తే భగవంతుడు దానికి 2 రెట్లు 3 రెట్లు కూడా ఇస్తారు. కాబట్టి అది మనం అర్థం చేసుకుంటే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళినా కానీ మనం భౌతిక ఐశ్వర్యాలను పొందుతాం. అందుకనే చాలామంది ఐశ్వర్యవంతులు ఇప్పటికీ ఇస్కాన్లో భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నారు. ఫోర్డ్ ప్రతినిధి ఎవరంటే ఫోర్డ్ యొక్క కంపెనీకి హెన్రీ ఫోర్డ్, ఆయన ప్రభుపాదుల వారి శిష్యుడు. మాయాపూర్లో ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో వేదిక్ ప్లానిటోరియం అంటారు దాన్ని, VOTP. సో అది అంటే అక్కడికి వెళ్తే మనము భౌతిక లోకంలో ఉన్నటువంటి 14 లోకాలని మనం చూడొచ్చు. అలా తయారు చేస్తున్నారు టెంపుల్ని, పైనుంచి కింది దాకా చూస్తే పాతాళం నుంచి సత్యలోకం వరకు అన్ని లోకాలని అక్కడ ప్రజెంట్ చేస్తారు, టెంపులే అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ టెంపుల్ అంతా ఎవరు హెల్ప్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఫోర్డ్. ఫోర్డ్ ఎవరండి? మన ఫోర్డ్ కార్లు ఉన్నాయి కదా, కార్ల కంపెనీకి ఓనర్. సో ఆయన మన సాంప్రదాయంలోనే గురుదీక్ష తీసుకున్నారు ఆయన కూడా ప్రభుపాదల నుంచి. ఆయన పేరు మన సాంప్రదాయానికి వచ్చిన తర్వాత ఫోర్డ్కి మామూలుగా అది భౌతికమైన పేరు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు. కానీ మన గురువు ఇచ్చినటువంటి పేరు ఏమిటి అని అంటే ఆయనకి అంబరీష్. సో ఆయన పేరు అంబరీష్. ఆయన ఇప్పుడు మనకి ఇస్కాన్ టెంపుల్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి, మాయాపూర్లో కన్స్ట్రక్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే మరి ఆయనకి అంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఆయన పూర్తిగా భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి.
భగవంతుడి సేవ కోసం ఆయన ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని వాడుతున్నారు కాబట్టి ఆయనకు ఐశ్వర్యం తరగకుండా పెరుగుతుంది. ఇంకా ఇంకా ఆయన ప్రభుపాదులు ఏమన్నారంటే, మొత్తం నువ్వు ఇవ్వద్దు, మొత్తం నువ్వు ఇస్తే ఇతర భక్తులకి భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశం పోతుంది. పోడన్నారు, మీరు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వసరం లేదు, మొత్తం నేనే కన్స్ట్రక్ట్ చేసేస్తా అని చెప్పారు. కానీ ప్రభుపాదుల వారు అట్లొద్దు, అట్లుంటే ఇతర భక్తులందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ సేవ నుంచి దూరం చేసినట్లు అవుతుంది. ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, మిగిలినంతా మిగిలిన భక్తులకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన నుంచి కొంత పర్సంటేజ్ మాత్రమే తీసుకొని, అంటే మేజర్ పర్సంటేజ్ తీసుకొని అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అది ప్రభుపాదుల వారి కళ. మాయాపూర్లో ఒక గొప్ప వేదిక్ టెంపుల్ కావాలి అని, వేదిక్ రిప్రజెంటేషన్ చేసేటువంటి ఒక టెంపుల్ రావాలి అని అంటుంది. అందుకని మన గురు మహారాజ్ కూడా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మాయాపూర్లోనే ఉండి ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. సో అది ఆయన యొక్క కళ, ప్రభుపాద కళను నెరవేర్చడం. గురువు యొక్క కళని, గురువు యొక్క లక్ష్యాన్ని చేరడం అనేటువంటిది శిష్యుడి యొక్క లక్ష్యం అవుతుంది. కాబట్టి మన గురు మహారాజ్ ఎవరైతే ఉన్నారో, జయప్రతాప స్వామి మహారాజు, టెంపుల్ కన్స్ట్రక్షన్ ధ్యేయంగా అక్కడ ఆ టెంపుల్ పూర్తి అయ్యేంత వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఓకే, ఆపుదమ్మ తజీ ఇక్కడికి మళ్ళీ 18వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. అక్కడ కింద కింద బువర్ లోకాలు, పైన లోకాలు, 14 లోకాలు లాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా ప్రభుజీ మాయాపూర్లో? అవును. అంటే టెంపుల్ షేప్ ఎలా ఉంటుందా ప్రభుజీ? టెంపుల్ భౌతిక లోకం లాగా ఉంటుంది, గుండ్రంగా. మనకి చార్ట్ చూపించారు కదా ప్రభుజీ, మీరు చూపిస్తూ ఉంటారు కదా కింద లోకాలు పై లోకాలు, చార్ట్ అంతా అక్కడ కనిపిస్తుంది. ఓకే ప్రభుజీ, హరిబోల్. ఎంతవరకు అయింది ప్రభుజీ? ఇప్పుడు అక్కడ పిక్చర్స్ తీసారు, అవుతుంది మాతాజీ, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకొక సంవత్సరం పడుతుంది. మనం 7th పిక్చర్స్ తీసారా ప్రభుజీ? మీరు ఏమైనా చూసారు మాతాజీ? నేను వెళ్ళాను, పిక్చర్స్ మనం పిక్చర్స్ చూసాను, చాలా బాగుంటుంది. అంటే గ్రాఫికల్ గా మీకు చూపిస్తారు, వీడియోస్ అవి కూడా చూపిస్తారు ఎలా ఉండబోతుంది అని. అంటే మనం 7th ప్లేస్ లో ఉన్నాం కదా ప్రభుజీ, క్లాస్ అయిపోవచ్చు, కొన్ని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు ప్రభుజీ. ఇప్పుడు వెళ్ళినా కొంత షేప్ అనేది అర్థమవుతుంది, మళ్ళీ అప్పుడు మళ్ళీ వెళ్ళచ్చు. హరిబోల్ ప్రభుజీ, అసలు ఇప్పటివరకు వినలేదు ప్రభుజీ అలా, ఇప్పుడు కళ్ళతో చూస్తామంటే అసలు ఎంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది అంటే ప్రభుజీ, నిజంగా ఊహించుకోవడమే కదా ఇప్పటి వరకు, దానికి ఒక ఆకారాన్ని ఇస్తున్నారు అంటే అసలుకి భలే అనిపిస్తుంది. చూస్తే ఇంకా చాలా పని మిగిలిందని అనిపించింది, కానీ చాలా ఇప్పుడు ఒకప్పుడైతే ఇంకా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఉంది, ఇప్పుడు కొంచెం ఎండింగ్ వస్తుంది ఆల్మోస్ట్. బాగా చేస్తున్నారు, చాలా బాగుంటుంది. కీర్తన చేయడానికే కనీసంగా 10,000 మందో 20,000 మందో కీర్తన చేసే అంత స్పేస్ అక్కడ కడుతున్నారు. హాలు ఓన్లీ కీర్తన కోసమే, అందరు అక్కడికి వచ్చి కీర్తన చేస్తారు. ఓకే మాతాజీ, మాతాజీ ఒక్కసారి 2 మినిట్స్ లో సమరైజ్ చేస్తారా? ప్రభుజీ 1 నిమిషం చేస్తాను, ఎందుకంటే చాలా బాగా మీరు వివరించారు. అంటే ప్రాచీన బర్హి పుత్రులు ఎంతటి గొప్ప వాళ్ళు, తండ్రి ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు అట్లీస్ట్ తెలుసుకోవడానికి వెళ్ళారు. అలాంటి ప్రత్యశస్తులకి దేవాది దేవుడైన శివుడు వాళ్ళకి ఎదురు రావడము, వాళ్ళకి శివగీతాన్ని బోధించడము, ఇవన్నీ మనం చూసాం ప్రభుజీ. అదే విధంగా భగవంతుడు కూడా వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి ఎంతటి అద్భుతమైనటువంటి వరాలను ఇచ్చాడు. మిమ్మల్ని తలుసుకుంటేనే చాలు సుఖవంతులు అవుతారు అనేది ఒక గొప్ప వరాన్ని, మళ్ళీ జగత్ అంతా మీరు విఖ్యాతులు అవుతారు అంటే ఇంకా చాలా గొప్ప వాళ్ళు అవుతారని ఇంకొకటి, మళ్ళీ మీకు మంచి పుత్రులు కూడా కలుగుతారు అని భగవంతుడు వాళ్ళకి వరాలను ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాళ్ళు విస్తృతుడు అనే పుత్రుణ్ణి ముందు ముందు కంటారు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము. అయితే ఆయనకి అదే కాకుండా అప్సరస ప్రలోంచి మతే కుండు ఋషి యొక్క ఈ పుత్రిక అయినటువంటి కమలాక్షిని ఇచ్చి పెళ్లి కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆమె ఒక చంద్రుని ద్వారా ఆశ్రయాన్ని పొందినటువంటి ఆ కమలాక్షికి ఈ 10 మందికి వివాహం జరిగిపోతుంది. అది ఎంత పవిత్రమైనది, భక్తుల యొక్క ఐక్యమత్యం కోసం భగవంతుడికి భగవంతుడు అలాంటి వరాన్ని వీళ్ళకి ఇచ్చారని తెలుసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాచీన బర్హి
పుత్రులు తండ్రి ఆజ్ఞని ఎంత చక్కగా శిరసావద్ధవించారు, అందుకనే వాళ్ళకి శివుని యొక్క వాళ్ళ యొక్క ఇది కూడా దొరికింది అని తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. ఆ తర్వాత వీళ్ళు 10 లక్షల దివ్య సంవత్సరాల పాటు అన్ని శక్తి సామర్థ్యాలతో పరిపాలించారని కూడా తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.